జగన్ అక్రమాస్తుల కేసులను మరో రాష్ట్రానికి బదిలీ కనీసం అభియోగాలు కూడా నమోదు చేయకుండానే వందల వాయిదాలు వేశారు అందువల్ల ఈ కేసులో ప్రాసిక్యూషన్ న్యాయ ప్రక్రియలు నిష్పక్షపాతంపై అనుమానం కూడా తలెత్తడానికి అవకాశం ఏర్పడుతుంది విచారణకు జగన్ తరచూ గైర్హాజరవుతున్నారు అవుతున్నారు కోర్టులు దర్యాప్తు సంస్థలు ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న ప్రధాన నిందితుడు ఎలాంటి కారణాలు లేకుండానే విచారణకు గైర్హాజరవుతూ అవుతూ అధికారాన్ని అడ్డుపెట్టుకుని కేసుల విచారణపై చూపుతున్న ప్రభావాన్ని ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారు ఇంత జరుగుతున్నా కూడా కేంద్రం దర్యాప్తు సంస్థలు నిశ్శబ్దంగా ఉండటం గురి చేస్తున్నాయి దర్యాప్తు సంస్థలు ఇక్కడ నిందితుడితో కుమ్మక్కైనట్లు ప్రజలు భావిస్తూ ఉన్నారు అందువల్ల ఈ కేసుల విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలి అని పిటిషన్లో కోరుతూ ఈ కేసులో జస్టిస్ సంజీవ్ ఖన్నా జస్టిస్ ఎస్విఎన్ బట్ల ధర్మాసనం ముందు శుక్రవారం అయితే దీనికైతే విచారణ అయితే చేస్తుంది అనమాట సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఇప్పటివరకు ఏ కేసులో ఎన్ని వాయిదాలు జరిగినది ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది ఏకంగా వాయిదాలు చూసుకున్నట్లయితే రెండు వందలు మూడు వందలు నాలుగు వందల రేంజ్లకి అయితే వెళ్ళిపోయి అనమాట అన్ని వాయిదాలు వేసుకుంటూ వచ్చారు సో ఇది జగన్ సీఎం జగన్ గారు అక్రమాస్తుల కేసులకు సంబంధించి ఈ వేరే రాష్ట్రానికి బదిలీ చేసినట్లయితే అప్పుడు కొంతవరకు కథలకైతే వస్తుందని చెప్పేసి అంటారన్నమాట సో ఫ్రెండ్స్ వీడియో నేను అసలు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతాను